ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టారు. ఈ సందర్భంగా యుద్ధంలో తమ మద్దతు ఇజ్రాయెల్ వైపే ఉంటుందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్పై దాడి చేసి హమాస్ మిలిటెంట్ల దుర్మార్గాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ప్రస్తుతం భీకర యుద్ధం సాగుతుంది. ఇరువైపుల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మొదట ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడికి వ్యతిరేకంగా గాజా స్ట్రీట్స్పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది. అన్ని వైపుల నుంచి గాజాను దిగ్బంధించి భారీగా దాడులు చేస్తుంది. ఇక హమాస్ ఉగ్రవాదులను అంతం చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడిలో తమ ప్రమేయం లేదని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. ఈ మేరకు ఇజ్రాయెల్లో ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే గాజా ఆసుపత్రిపై దాడి విషయంలో ఇజ్రాయెల్ చెప్పిన వాదనను సమర్థించారు. ఇజ్రాయెల్ పాలిస్తీన్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయెల్కు సంఘీభావం తెలిపే అందుకు బిడెన్ బుధవారం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవిన్లో పర్యటించారు. బిడెన్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్, అధ్యక్షుడు ఇసాక్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో బిడెన్ మాట్లాడారు. ఇజ్రాయెల్లో హమాజ్ ఉగ్రవాదులకు దుర్మార్గాలకు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి సమయంలో ఆత్మరక్షణ కోసం హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటానికి అమెరికా మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని యావత్ ప్రపంచానికి చెప్పడానికే తాను ఇజ్రాయెల్లో పర్యటించినట్లు తెలిపారు. హమాస్ మిలిటెంట్లు దుశ్చర్యలకు పాల్పడ్డారని, వారు ఐసిస్ ఉగ్రవాదుల లాంటి వారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే పాలస్తీన్ ప్రజలందరికీ హమాస్ సంస్థ ప్రాతిపత్యం వహించడం లేదని విషయాన్ని గుర్తుంచుకోవాలని బిడెన్ తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం పాలస్తీన్ వాసులకు తీవ్రమైన బాధను మిగిల్చిందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇప్పటి వరకు 1400 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోక వారికి బిడెన్ సంఘీభావం ప్రకటించారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్లో పర్యటించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇక సెంట్రల్ గాజాలోను అహ్లి అరబ్ ఆసుపత్రిపై జరిగిన దాడిలో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడి ఇజ్రాయెల్ చేసిందని హమాస్ ఆరోపిస్తుండగా ఇది ఉగ్రవాదుల పనేనని ఇజ్రాయెల్ వాదిస్తుంది. ఆసుపత్రిపై దాడి విషయంలో ఇజ్రాయెల్ చెప్పిన వాదనను బిడెన్ సమర్థించారు.